కురిసిన వర్షానికి మొత్తం అండర్పాస్ మొత్తం మునిగిపోయింది. ఆ కోట్ రోడ్ నుండి కాలువ ఉందన్నమాట, ఆ కాలువ కాట్ నుండి మొత్తం అంతా బ్లాక్ అయ్యి కాలువ పడిపోయి ఆ కాలువ నీళ్ళన్నీ మొత్తం అన్ని దీంట్లో చేరేసాయి. ఇక్కడ చేరడంతో క్రైన్ ఉంది అక్కడ, ఆ క్రైన్ మొత్తం అంతా మునిగిపోయి మొత్తం అంతా ఆ క్రైన్కి ఎంత కష్టం అవుతుందని కూడా తెలియదు. మొత్తం క్రైన్ అంతా మునిగిపోయింది, ఆడ కనిపిస్తుంది క్రైన్ మొత్తం. వీడియో ఆ లాస్ట్ ఉంటుంది, ఆ లాస్ట్ నుండి చివరి వరకు ఇక్కడ చుట్టూ చూపించుకుని వస్తున్నాను, మొత్తం ఏవి మునిగిపోయినాయి అనేది క్లియర్గా చూపించుకుని వస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను, నాకు తెలిసి ఒక గంట గంటకు కానీ ఒక వీడియో రావచ్చు. వీడియో ఛానల్ ఫాలో కండి, మీకు ఇక్కడ సిచ్యువేషన్ అంతా తెలుస్తుంది. ఈరోజు ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత గలీజ్ ఎంత కొత్త వస్తుంది. ఇదంతా కోట రోడ్ది మొత్తం అంతా, అక్కడ కోట రోడ్లు అంటే కాలువ ఉంది, ఆ కాలువ నీళ్ళు అన్నీ ఇవన్నీ. సో వీడియో మొత్తం చూసేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు అనంతపూర్లోని టవర్ క్లాక్ బ్రిడ్జ్ కింద ఫిటీసీ ఫ్లైఓవర్ దగ్గర ఇక్కడ వచ్చి అండర్పాస్ మొత్తం మునిగిపోయింది. ఈ క్రైన్ మొత్తం మునిగిపోయింది, ఇక్కడ చూడొచ్చు రాత్రి కురిసిన వర్షానికి మొత్తం క్రైన్ అంతా మునిగిపోయింది. ఇక్కడ మొట్టంత ఎత్తేస్తున్నారు. మనం ఇప్పుడు ఫిటీసీ ఫ్లైఓవర్ స్టార్టింగ్ దగ్గరికి వెళ్దాం, ఇట్లే వీడియో తీసుకుంటా ఆ లాస్ట్ వరకు వెళ్ళిపోదాం. ఇట్లా క్రైన్ చూపిస్తాను, అవతల సైడ్ చూపిస్తాను, అప్పుడు ఒక వీడియో పెట్టినాను అది కూడా చూడండి, మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది. చూడండి మొత్తం మునిగిపోయింది క్రైన్. నేను వచ్చి ఇప్పుడు అవతల సైడ్ నుండి అట్లా వెళ్ళిపోయి ఆ లాస్ట్లో వరకు అవతల పక్క కూడా ఏం వర్క్ జరుగుతుందని చూపిస్తాను. ఇది చూడండి ఎంత దారుణంగా తయారైందో చూడండి. లేకపోతే ఈరోజు ఈ మొత్తం పట్టాలు కోసేసి వర్క్ మొత్తం 11 గంటలకి 4 గంటలకి పర్మిషన్ ఇచ్చింది, ఈరోజు అంతా అయిపోతుంది మొత్తం టోటల్. సంచులకు ముంచుతున్నారు చూడండి, నీళ్ళు రాకుండా చేస్తున్నారు. ఇల్లు ముందుగా జాగ్రత్త పడాల్సిందే, అక్కడ కాలు ఉండే ఆ కాలు వచ్చి బూడిచేసింటే అయిపోతుండే. జనాలు చూడండి భారీగా వచ్చారు. నాకు తెలిసి ఒక 2 రోజులు పడుతుంది ఈ నీళ్ళు ఎత్తేసేది. ట్రాక్టర్లు వచ్చినాయి, ఇంకా చాలా ట్రాక్టర్లు వచ్చినాయి. ఇంకా రైల్వే వాళ్ళు అయితే ఈరోజు పర్మిషన్ ఇచ్చిండ్రి, అందుకే నేను నా వర్క్కి కూడా పోకుండా ఇక్కడే ఉంటే నేను ఏం పొదమ్మలు వీడియో చేద్దామనండి. కాకపోతే రాత్రి కురిసిన వర్షానికి చాలా దారుణంగా తయారు, చూడు జనాలు ఎంతమంది ఉన్నారు. వారకెళ్ళి పోతావా పడే వేడం లోపలికి మళ్ళా వారకపోతావే ఏడు జారేవు. చూడండి టోటల్గా డ్రైవర్ కూర్చున్న చోటు మొత్తం మునిగిపోయింది. ఇక్కడ జనాలు అయితే చాలా మంది వచ్చినారు. ఇదివరకు పొద్దున్న ఒక వీడియో చేసినాము అది కూడా చూడండి, ఐడియా వస్తుంది. లేదు మొన్న కూడా మొత్తం కుంగిపోయింది. ఎక్కడెక్కడ పని చేసే వాళ్ళంతా మొత్తం ఈరోజు ఈడే పని చేస్తున్నారు వర్క్కి. చూడండి మొత్తం 8 ఇంటి వరకు ఎత్తేస్తున్నారు నీళ్ళు. అవతల సైడ్ కూడా చూద్దాం, అక్కడ కూడా ఏం వర్క్ జరుగుతుందని చూద్దాం. మొత్తం చూడడానికి చాలామంది జనాలు వచ్చినారు. ఇలాంటి వీడియోస్ లైక్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. ఓహోరి దేవుడా, అక్కడ చూడండి నీళ్ళు ఎగురుతున్నాడు పైకి. మొత్తం ఇట్లా ఉండే రోడ్డు మొత్తం అంత అవతల పక్క ఆ బ్రిటిష్ రోడ్డు మొత్తం పలుకొట్టేసినారు. క్లియర్ ఆ లాస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం రోడ్డు అంతా పలుకొట్టేసినారు ఆ పక్క కాంపౌండ్ ద్వారా, ఎందుకంటే నీళ్ళు బ్లాక్ అండ్ అది ఆ పక్కే.
ఇక్కడ ఒక టాటర్ పెట్టినా చూడండి, ఈడ ఒక టాటర్ ఎత్తేస్తుంది నీళ్ళు. అది చూడండి నీళ్ళలే దిగినారు అందరు. అవతల సైడ్ కూడా పోదాం. దాదాపు మన ఛానల్లో ఈరోజు ఒక 3-4 వీడియోస్ రావచ్చు. సాయంత్రం వరకు ఈడే ఉంటాను నేను. ఏం వర్క్ జరుగుతుందనే చూద్దాం. ఇక్కడ కూడా మొత్తం రోడ్లు అన్నీ చూడి, వర్షానికి మొత్తం రోడ్లు అన్నీ ఇదైనాయి, నీళ్ళతో నిండిపోయినాయి. తాడపత్రి బస్ స్టాండ్ తాడపత్రి రూట్ చేసే వాళ్ళు వర్కర్స్ అంతా ఇక్కడే వచ్చినారు. ఫుల్ పని. ఇక్కడ చూద్దాం లోపలికి. ఇక్కడ నుంచి చూస్తే మీకు కొద్దిగా విజువల్స్ అర్థమవుతాయి. ఈరోజు ఫుల్ పని పాపం వీళ్ళకి. లేదంటే ఈరోజు క్లియర్గా అయిపోతాండ, ఆ రైల్వే ట్రాక్ దగ్గర అయిపోతాండ. ఇది పరిస్థితి, ఇక్కడ ఉండే పరిస్థితి చూడండి ఎంత అద్మానంగా ఉందో పరిస్థితి చూడండి. ఈ లాస్ట్ వరకు వచ్చినాయంట నీళ్ళు, ఇక్కడ నుండి ఆ లాస్ట్ వరకు వచ్చినాయంట. అటు చూడండి, ఇక్కడ చూడండి అన్నీ కొట్టకొచ్చినాయి. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినట్టు, కోట రోడ్లో నుండి వచ్చినట్టు, కోట రోడ్డు అక్కడి నుండి వచ్చినట్టు. ఆ కాలువ ఆ సైడ్ చూపిస్తు కదా మీకు, ఆ కాలువ పడిపోయింది రాత్రి, అక్కడి నుండి వచ్చినాయి. సిలిండర్ కూడా వచ్చింది చూడండి. ఇంకా అక్కడ ఒక టాటర్ ఎత్తేస్తుంది, ఇక్కడ ఒక టాటర్ ఎత్తేస్తుంది, ఆ సైడ్ ఒక టాటర్ ఎత్తేస్తుంది, ఆడ రెండు కుక్కలైన్లు నీళ్ళు ఎత్తేస్తున్నాయి, అక్కడ కూడా రెండు కుక్కలైన్లు నీళ్ళు ఎత్తేస్తున్నాయి. నీళ్ళు ఇక్కడ చూడండి ఎత్తిపోసినటువన్నీ కాళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి. ఏదో పెద్ద చెరువును తలపిస్తుంది, అన్ని నీళ్ళు వచ్చినాయి. ఆ కాలువ ఒకటి కూలడం వలన ఇంత అనర్థం జరిగింది. చిన్న కాలువ వల్ల ఇంత డ్యామేజ్. లేదంటే ఈరోజు రైల్వే పట్టాలు కోసేసి ట్రాక్ అంతా కుచ్చిపెట్టేస్తారు, సెట్ చేసిండ్రు మొత్తం టోటల్గా. పర్మిషన్ కూడా వాళ్ళు ఇచ్చేసినారు ఈరోజు 11 నుండి. కామెంట్ చూడండి, మన ఛానల్లో కూడా కామెంట్ పెట్టినారు, వాళ్ళే అప్ చేసే వాళ్ళు కామెంట్ పెట్టినారు చూడండి, ఛానల్లో కూడా చూడండి. పర్మిషన్ ఇచ్చేసింది ఈరోజు 11 గంటలకు రమ్మని చెప్పినారు నాకు కూడా వాళ్ళు. కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం వేరే రకంగా ఉంది చూడండి. అదే ఈరోజు సాయంత్రం వరకు ఇదే వర్కే ఉంటుంది పాప వీళ్ళకి. రోడ్ అంతా పలుకొట్టేసినా చూడండి, ఆ చివరి వరకు పలుకొట్టేస్తామన్నారు. మరి ఏమో ఇంకా ఏది పలుకొట్టలేదు, కొద్దిగా పలుకొట్టేస్తే కాలువ నీళ్ళు అనేది ఇక్కడ తిప్పుతారు, ఈ పక్కకి తిప్పుతారు నీళ్ళు అనేది. ఆ అండర్ పాస్లో ఉండే నీళ్ళన్నీ ఇట్లా తిప్పేదానికోసం ఇదంతా రోడ్ అంతా తీసేస్తున్నారు ఇక్కడ. ఈ కాలువలోకి నీళ్ళు తిప్పుతారు ఇవన్నీ, లేదా ఇక్కడ కుక్ లైన్ పెడతారు, కుక్ లైన్తో ఎత్తేస్తారు మొత్తం అన్ని. ఎంత పెద్ద గుంత తీసినారు, ఆ నీళ్ళన్నీ దీంట్లోకి వచ్చేదానికోసం ఎంత పెద్ద గుంత తీసినారు. ఇక ఈ అండర్ పాస్లో ఉండే నీళ్ళన్నీ ఈ గుంతలోకి వచ్చేసి ఈ గుంతలో ఉంటే మళ్ళీ ఇప్పుడు కక్కలైన ఎత్తేసేలాగా ఇక్కడ గుంత కాలువ అనేది తీస్తున్నారు, స్ట్రైట్గా కాలువ తీస్తున్నారు. ఒక చిన్న కాలువ నీళ్ళు ఎంత పెద్ద డ్యామేజ్ చేసిందో చూడండి. దాదాపు మిషనరీకే చాలా ఖర్చు ఉంటుంది, అది ఎంత ఉంటుంది అనేది కామెంట్ చేయండి, నాకు కూడా తెలియదు ఎందుకంటే మనకు అంత హాఫ్ నాలెడ్జ్ ఎక్కువ. ఆ క్రైన్ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. ఎంతవరకు వర్క్ జరుగుతా చూద్దాం.
తీసేస్తున్నాడు, మొత్తం అదంతా మట్టి అంత చేస్తున్నాడు, నీళ్ళు వస్తాయి ఇప్పుడు ఇక్కడ. చాలా అంటే చాలా డ్యామేజ్ జరిగింది. మొత్తం మట్టి అంతా తీసేస్తున్నాడు, ఆ తీసేస్తేనే నీళ్ళన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. మనకి ఇవే పనులే, ఫస్ట్ బ్రిడ్జ్ స్టార్ట్ అయినప్పుడు ఇవే పనులు జరిగిందా, ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది రాత్రి వర్షం కురచడంతో. మొన్న అంతా ఎత్తేస్తున్నాడు చూద్దాం. అవతల ఒకటి ఆర్డర్ పెట్టినాడు, ఆ లోపల ఒకటి ఆర్డర్ పెట్టినాడు, ఆ పక్క రెండు ఆడు చూడండి, ఇటాచ్ ఒకటి ఎత్తేస్తుంది నీళ్ళు. తొందరగా తీసేనా నీళ్ళన్నీ ఇక్కడ రాని దీంట్లోకి రాని. అక్కడ చూడండి ట్రాక్టర్ పైప్ ఊడిపోయి ఎంతమంది కష్టపడుతున్నారు పాపం. జూమ్ చేస్తాను చూడండి ఎంతమంది కష్టపడుతున్నారో చూడండి. అక్కడ ఆ కాలువ సైడ్ కూడా వర్క్ జరుగుతుంది చూడండి. ఆ ఇటాచ్, ఆ రెండో ఇటాచ్ జరుగుతుంది కదా, ఆ రెండో ఇటాచ్ దగ్గరే కాలువ ఉండేది, ఆ కాలువ నీళ్ళే ఇప్పుడు ఇదంతా కారణం. అయిపోయింది ఒక ఒక రెండు నిమిషాల్లో మొత్తం అంతా నీళ్ళన్నీ వచ్చేస్తాయి ఇక్కడ, ఈ కాలువలోకి వచ్చేస్తాయి. ఆడ గుంత కొట్టినారు, ఆ గుంతలోకి అన్నీ మొత్తం వచ్చేస్తాయి నీళ్ళన్నీ. అయిపోయా తీసేస్తాడు, మట్టి తీసేస్తేనే ఆ లోపల ఉండే నీళ్ళన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఇది మొత్తం మొట్టి అంతా లూజ్ మొట్టే, కాకపోతే వీళ్ళు ఎక్కువ తీస్తున్నారు. నాదే నీళ్ళు పోస్తే మళ్ళీ కిందికి పడుతుందేమో చూడండి. ఒక అడుగు ఉంది లేయర్ అంతే రోడ్డు, అప్పుడు కాంకర్ తోలినది. అవతల సైడ్కి మొత్తం కాలువ అంతా తీసేస్తున్నారు చూడండి. మైండ్ సమస్య అంతా కాలువ వల్లే. అయిపోయాయి నీళ్ళు వచ్చేస్తున్నా చూడండి, ఇంకో ట్రిప్ ఎత్తేస్తే నీళ్ళు మొత్తం అంతా వచ్చేస్తాయి. ఇంకా వచ్చేస్తా నీళ్ళు, అక్కడ ఉండే నీళ్ళన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. వచ్చా క్లియర్గా నీళ్ళన్నీ వచ్చేస్తాయి. గర్వంత అవతల కొట్టుకోవాలి, నీళ్ళన్నీ వచ్చేస్తున్నా చూడండి. అన్నీ గుంత లాస్ట్కి వచ్చేస్తా నీళ్ళన్నీ. అవతల ఉండే నీళ్ళన్నీ అవతలకు వచ్చేస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఏమన్నా కొద్దిగా తగ్గచ్చు అవతల నెట్టు, అదే ఇప్పుడు యువతలకు ఒక ఇటాచ్ వస్తే కదా యువతలంతా అయిపోతుంది పని. అంటే ఇక్కడ ఏమన్నా బొక్కు ఉందా, మనకి పైప్ లైన్ ఉంది, ఇక్కడ సారీ పైప్ లైన్ ఉంది. ఎన్ని పడితే పోతాయి మళ్ళా వెళ్ళిపోయా చూడు, ఇప్పుడు దెబ్బకు మొత్తం క్లియర్, ఇప్పుడు మొత్తం నీళ్ళన్నీ వచ్చేస్తాయి. నాలుగు ఎత్తేస్తున్నా కానపలే, కాకపోతే ఇక్కడ ఈ కాలువ వల్ల ఇప్పుడు అంటే దేనికే పెట్టినప్పుడు ఈ అవతల నీళ్ళు వచ్చేటువంటి దీంట్లో పేదలుగా అండర్ పాస్లో వచ్చాడు దీంట్లో పేద అట్లా పెట్టినప్పుడు. నాకు తెలిసి ఒక గంటలో మొత్తం అన్ని ఖాళీగా వచ్చి నీళ్ళన్నీ, ఎందుకంటే ఫాస్ట్ తెల్లిపోతారు మొత్తం ఫాస్ట్ తెల్లిపోతాను. ఒక గంటలో అయిపోవచ్చు నీళ్ళన్నీ.
మొట్ట ఎంత పోకుండా లోపలికి అడ్డం పెట్టినాడు ఒక లైన్. రెండు టాటర్లు రెండు ఇటాచ్లు మొత్తం నీళ్ళు ఎత్తేస్తున్నా కూడా తగ్గలేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం ఇటాచ్తో కాలువ కొట్టేశారు, ఆ కాలువలోకి మొత్తం నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి. నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం ఖాళీ అయిపోతుంది. అప్పుడే చూడండి టైర్లు అన్నీ కనిపిస్తున్నాయి, ఆ క్యాబిన్ మొత్తం మునిగిపోయింది. అది నీళ్ళు పోతున్నాయి చూడండి, గలీజు గలీజు పోతున్నాయి. ఆ క్యాబిన్ మొత్తం మునిగిపోయిందే. ఇప్పుడు మొత్తం టైర్లు కూడా కనిపిస్తున్నాయి చూడండి. జనాలు చూడండి ఎంతమంది వస్తున్నారు. అదే ఇంకొక హాఫ్ అన్ అవర్లో మొత్తం నీళ్ళన్నీ అయిపోవచ్చు. ఎంతసేపు టక్క 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 వచ్చేస్తున్నది, నీళ్ళన్నీ వెనక్కి వచ్చేస్తున్నాయి. అప్పుడు మనం వచ్చినప్పుడు ఆ ట్రాక్టర్ టైర్లు అన్నీ మునిగిపోయిండే కింద. అట్లాంటిది ఇప్పుడు ఆ ట్రాక్టర్ చూడండి, ట్రాక్టర్ దగ్గర తగ్గిపోయాయి నీళ్ళు, వచ్చేసిన నీళ్ళన్నీ వెనక్కి. నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి అంతా క్లియర్గా అయిపోతాయి. ఇప్పుడు ఆ రెండో ఇటాచ్ పనిచేస్తాం కదా అక్కడ కోట రోడ్డు, ఇప్పుడు ఆ కాలువ నీళ్ళు వస్తున్నట్టుగా సమస్య అంతా. ఇలా అండి చూడండి మొత్తం క్యాబిన్ దాకా నీళ్ళు అంతవరకు వచ్చేసి అనమాట. ఓకే మనకి అప్పుడే సగం క్రైన్ కనిపిస్తుంది చూడండి, క్రైన్ అప్పుడే లైట్లు అన్నీ కనిపిస్తున్నాయి చూడండి క్రైన్. ఆ లోపల ఆ డ్రైవర్ క్యాబిన్ మొత్తం మునిగిపోయిండే, అదంతా కనిపిస్తుంది. ఈ కాలువకుని తీయకపోయింటే కన్నా ఈ రోజల్లా ఎత్తేసిన టాటర్లతోనూ ట్యాచర్లతో ఎంత తోడేసినా నీళ్ళు పోవు. ఈ కాలువ తీయడం వల్ల ఈ దీనికోసమే అండర్పాస్ నీళ్ళు పోయేదానికోసమే ఈ కాలువ అనేది మధ్యలో పైప్ వేసి పెట్టింది. అక్కడ లాస్ట్ వరకు నడిమంక వరకు ఉంది ఈ కాలువ, ఇది స్ట్రైట్ ఇట్లే అండర్పాస్ ఈ నీళ్ళు పోయేదానికోసమే. ఇంకెంతుండే ఒక అడుగు ఉన్నాయి నీళ్ళు అంతే. పైప్ లైన్ ఉంది అట్లా నడుమంకుంది, ఈ నీళ్ళు పోయేదానికే ఆడ మోటార్లు పెడతారు అండర్ పాస్గా, ఆ మోటార్ నీళ్ళు ఎత్తేసేదానికి పెట్టినారు పైప్ లైన్. అది ఇప్పుడే కనిపిస్తుంది లైట్లు అన్నీ కనపడుతుంది. నేను వచ్చినప్పుడు ఆ పైన టోపీ కాడ ఉండే నీళ్ళు. అటాచ్ అయితే తీసేసి దాదాపు ఒకటిన్నర అడుగు అయితే నీళ్ళు అయితే తగ్గినాయి చూడండి. నీళ్ళు అయితే మొత్తం క్లియర్గా అన్నీ మొత్తం తోడేసినారు, కాలువ కొట్టడం వల్ల నీళ్ళన్నీ క్లియర్గా అయిపోయినాయి చూడండి. కొన్ని ఉండే ఒక 10 నిమిషాల్లో కూడా మొత్తం అన్నీ అయిపోతాయి. ఇలాంటి వీడియోస్ మీరు ఫాస్ట్గా పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.